ఆకాశవాణి రంగంలో రెండు పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి మానసిక ఉల్లాసానికి లేదా ఆనందానికి ఒక హాయినివ్వడానికి కళలు అన్నమాట అందరికీ తెలుసు అయితే కొన్ని కళలు నిత్య జీవితానికి ఉపయుక్తంగా కూడా ఉన్నాయి అలాంటి కళల్లో ముందు వరుసలో ఉన్నది చేనేత చేనేత కొన్ని శతాబ్దాలుగా మన భారతీయులకు పరిచయం అందులోను రాచరిక వ్యవస్థలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించిన చేనేత మరి ఈ రోజుకి కూడా కళగా ఉంది వర్ధిల్లుతోంది ఈ చేనేత కళను ప్రోత్సహించేందుకు ఈ రంగంలో కృషి చేసిన వారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో కూడా సత్కరిస్తున్నది రెండు వేల పదమూడు సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న గజం అంజయ్ గారు ఆకాశవాణి అంజయ్ గారు నమస్కారం నమస్కారం మీకు పద్మశ్రీ ప్రకటించబడింది అన్నప్పుడు మీ అనుభూతి ఏమిటి ఆ సంతోషాన్ని విలువగట్టలేనంత ఆ గుర్తింపు వల్ల చేనేత రంగానికి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా గుర్తించి పద్మశ్రీ రావడం అనేది అందరికీ వచ్చిన విధంగా నేను భావించాను అంటే చేనేత కళకే వచ్చినట్టుగా చేనేత కళకే వచ్చినట్టుగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ రంగంలో మీరు నేను పదమూడు సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ చేశాను నేను చదివింది ఆరో తరతి పాస్ అయిన మాత్రమే ఆ తర్వాత మా ఫాదర్ నుంచి నేను ఈ చేనేత రంగంలో రావటం జరిగింది మా ఫాదర్ గారు తేలియా రుమాలు తయారు చేసి అది అరబ్ కంట్రీలకు సప్లై చేసేవాడు మా ఫాదర్ తేలియా రుమాలు తేలియా రుమాల్ అంటే ఏమిటో వివరిస్తారా అది కాటన్లో ఆయిల్ ఆమ్ము పొట్టు దాంతో డై చేసే విధానము కుసుమ నూనె ఆయిల్ తోటి తయారు చేసే విధానాన్ని ప్రబోధాలు పెట్టి వీవింగ్లో టై అండ్ డై తేలియ రూమాల్లో చేసి ఆ దాన్ని మార్కెటింగ్లో తీసుకుపోవటానికి మా ఫాదర్ చేసిన కృషి అది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి స్టార్ట్ చేశారు మా ఫాదర్ అంటే భారత స్వాతంత్రానికి ముందే అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు ఎగుమతి చేసేవారు ఇప్పుడు తేలియ అంటే తేలి అంటే నూనె 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 కుసుమ నూనెతో టై అండ్ డై చేయటం అది నేచురల్ కలర్స్ మొత్తం ప్రకృతిపరమైన వర్ణాలు బాగుందండి నాన్నగారి పేరు అమ్మ పేరు మీ సొంత ఊరు మా ఫాదర్ పేరు గజం నరసింహ మా మదర్ పేరు గజం వెంకమ్మ మా విలేజ్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నారాయణపురము మండలం పుట్టపాక గ్రామం ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చేనేత అనగానే గుర్తొచ్చే ఊళ్ళ పేరు చెప్తారా ముందుగా గుర్తొచ్చేది పోచ్చంపల్లి పుట్టపాక ఆ తర్వాత ఈ గట్టుప్పల్ చండూర్ వెల్లంకి సిరిపురం అని ఇవన్నీ ఉన్నాయి కానీ ఫేమస్గా ప్రొడక్షన్ చేసే దాంట్లో నెంబర్ వన్ పుట్టపాక సిరిసిల్ల కానీ నారాయణపేట కానీ గద్వాల కానీ డిఫరెంట్ డిఫరెంట్ చేనేత విభాగాలు దాంట్లో చేనేత మీద గద్వాల ప్రొడక్షను రాజులకు వాళ్ళకు సంబంధించిన ప్రొడక్షన్ తయారు చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు గది వాళ్ళకి చేయాలి అంటే ఏమిటండి ఇక్కతు అంటే డిజను మార్కింగ్ చేసి టై డై చేసి అది వీవింగ్ చేసేదాన్ని అంటారు ఇప్పుడు మాలాంటి వాళ్ళకు చేనేతనగానే అంటే పూర్తిగా స్వయంగా మగ్గాల మీద మీలాంటి కళాకారులు శ్రామికులు కూర్చొని పనిచేయటం ఒక పద్ధతి ఈ పవర్ లూమ్స్ అంటారు ఆ రెంటి తేడా దాంట్లో ఆ హైండ్లూమ్ కు పవర్లూమ్ కు ఒకటే డిఫరెన్స్ మెయిన్ అది హైండ్లూమ్లో చేసిన తయారు చేసిన చీర ఏదైతే ఉందో కానీ క్లాతే కానీ ఏదైనా కూడా అది ఎండాకాలం వచ్చినప్పుడు కూలింగ్ ఇస్తుంది చలికాలం వచ్చినప్పుడు హీట్ ఇస్తుంది దాంట్లో ఆ డిఫరెంట్ ఉంటుంది నిజంగా చిత్రంగా ఉందండి అంటే ఒకే వస్త్రం ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో హీట్ ఇస్తుంది శరీరానికి వెచ్చగా వెచ్చగా ఉంటుంది చేనేత అందుకనేనా మరి పూర్వం నుంచి కూడా అందరి చేత ఆదరించబడేది రాజుల కాలంలో కూడా దాంట్లో అంత నాణ్యత ఉంటుంది అది వాడినా కూడా మన హెల్త్కు సంబంధించిన ఎటువంటి డిసీజన్లు కూడా రాకుండా మనకు కాపాడుతుంది అంటే మన ఆ శరీరంలోని వేడిని బయట వేడిని నియంత్రించేందుకు కూడా ఈ చేనేత వస్త్రాలు ఉపయోగపడే ఉపయోగపడుతుంటాయి బాగుందండి ఇప్పుడు అతి ఖరీదైంది మీరు తయారు చేసిన దాంట్లో ఎంతండి నాలుగున్నర సంవత్సరాలు ఒక చీర తయారు చేయటం అయింది పదమూడు లక్షల విలువ విలువగల చీర తయారు చేసాము అది ఆ చీరను కూడా ముఖేష్ అంబానీ వాళ్లకు అది ఇక్కడి నుంచి పంపేయడం జరిగింది ఏదైతే కొత్త తరం ఉందో ఆ చీరను తయారు చేయాలనే మొదటి నుంచి కూడా పట్టుదల ఉంది అదే పట్టుదలతో అది తయారు చేయటం జరిగింది ఎన్ని ఇబ్బందులైనా అది చేసి ఇచ్చాము అది వాళ్ళు ఆ ముఖేష్ అంబానీ వాళ్ళకు పంపేయడం జరిగింది అంజయ్ గారు ఒకసారి మీరు మగ్గ మీద కూర్చుంటే లేవకుండా ఎన్ని గంటలు పనిచేస్తారు ఎయిట్ అవర్స్ పనిచేస్తాం ఎనిమిది గంటలు అంటే అందుకు మరి మన శరీరం సహకరిస్తుందా ఎక్సర్సైజ్ చేసే విధంగా మన బాడీ అంత ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు మీ వయస్సు ఎంత కనుక్కోవచ్చు మాది అరవై తొమ్మిది అంటే దాదాపు డెబ్బై ఏళ్ళు అయినా కానీ మీరు నిజంగానే లాగా కనిపిస్తున్నారంటే ఈ ఎక్సర్సైజ్ కారణం అవడానికి అవును అంటే శారీరక శ్రమకి మీరు సిద్ధంగా ఉన్నారు మీకు ఒక వ్యక్తిగా చేనేత కళాకారుడిగా పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యారు అది కానీ ఒక బిజినెస్ మ్యాన్గా ఎందుకంటే ఇది మనం ఏ చేసిన జీవనోపాధి కోసమే కదా సంతృప్తి ఉందా మీ శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది మార్కెట్లో దీంట్లో మంచి సంతోషంగా ఉంది ఆ సంతోషం మీద నేను నేను కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి కానీ ఏ రకమైన డిజైన్లు తయారు చేయడానికి కానీ మేము చేస్తున్నాము కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏమయ్యాయంటే ఈ హ్యాండ్లూమ్ని పవర్లూమ్ని గుర్తుపట్టలేనంత స్థితిలో మార్కెటింగ్ తయారవుతుంది దానివల్ల కజనర్ కూడా ఏది పవర్లూము ఏది హ్యాండ్లూమ్ అనే తెలియకుండా అయిపోతుంది దానివల్ల వాళ్ళు నిజంగానే హ్యాండ్ల్యూమ్ కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ అని కొని లూమ్ చీర కొంటున్నారు అంటే హ్యాండ్లూమ్ పూర్తిగా చేతితో చేసిన దానికి పవర్లూమ్కు తేడాను మాలాంటి మామూలు వాళ్ళు గమనించలేరు మీరు గమనించగలరా చూడగానే చూడగానే గమనించగలను అదే నమ్మకాన్ని కూడా నేను ఏ విధంగా చేస్తే ఆ నమ్మకాన్ని చేయగలుగుతాము తర్వాత కన్జూమర్ కూడా ఆ నమ్మకాన్ని విలువ దక్కించే విధంగా ఈ ప్రాసెస్ మొదలు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చేయగలిగితే ఇది మన ఇండస్ట్రీ ఇంకా ఉందా కాదు ఇంకెన్నేళ్ళైనా ఈ ఇండస్ట్రీ ఉంటుంది ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది ఆ విధంగా చేయాలనే ఆలోచన నాకుంది మురుము గారు పోచంబెల్లికి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కలిశారు కలిశాను మురుము గారు కూడా నేను చీర నేచురల్ చీర కూడా గిఫ్ట్ ఇచ్చి నేను చెప్పాను నేను అమ్మ మీ దగ్గరకు వస్తానంటే మీరు ఆ పర్మిషన్ తీసుకుని రండి నేను మీకు అన్ని రకాలుగా నేను కోఆపరేషన్ చేస్తాను కూడా ఆమె చెప్పింది నేను ఆ ప్రయత్నాలు ఉన్నాను కానీ ఈ మధ్యన మా మిసెస్ ఫైవ్ మంత్ అయింది డెత్ అయ్యి దానివల్ల నేను అపాయింట్మెంట్ బాధగా ఉండండి అమ్మ పేరేమిటో గతం అనసూయమ్మ అనసూయమ్మ గారు వెళ్ళిపోయి ఐదు నెలలు అవుతుంది దురదృష్టం అండి కేంద్ర చేనేత జౌళి శాఖ కేంద్ర ప్రభుత్వంలోనూ ఉంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి మీరు గమనించేంత వరకు ఎందుకంటే మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది దాదాపు ఐదు దశాబ్దాలుగా యాభై ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నారు అంతకంటే ఎక్కువ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కళ ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది బాగా గుజరాత్లో ఉంది ఒరిస్సాలో ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ రాష్ట్రాల మధ్య వచ్చే ఉత్పత్తులకి అంటే మీరు రంగుల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ పోటీ ఉంటుందా ప్రతి దాంట్లో పోటీ ఉంటుంది ఆ విధంగా పోటీ ఉంటుంది ఎవరి మార్కెట్ వాళ్ళకుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఎన్ని పోటీ ఉన్నా కూడా గుజరాత్ మార్కెట్ ప్రోడక్ట్కు మన ప్రోడక్ట్కు డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలే కానీ వాళ్ళ రేట్లు వాళ్ళకు ఉంటున్నాయి మన రేట్లు మనకు మనకు కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏది కొనాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లయితే అది వాళ్ళు కొనేస్తారు దాని రేటు దానికి ఇస్తారు ఇప్పుడు తెలుగు పల్లెల్లో మీలాంటి కళాకారులు తయారు చేసినటువంటి వస్త్రాలు భారతదేశం మొత్తం మార్కెటింగ్ ఉంది విదేశాల్లో కూడా ఉందండి అవును ముందు విదేశాల్లో కూడా ఉంది అది నేరుగా మీరే చేస్తారా లేకపోతే దాన్ని వేరే వ్యవస్థ ఏదన్నా అంటే ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు ఎక్స్పోర్ట్స్ వాళ్ళకు మేము సప్లై చేస్తాం దాంట్లో ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుందా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకు సహకారం ఉంటుంది అంటే ఒక పద్ధతి ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి విదేశాలు విదేశాలకు వెళ్ళిపోతుంది మీరు ఇక్కడి మార్కెట్లో అమ్మిన దానికి విదేశాలకు పంపిన దానికి మీకు వచ్చే ధరలో లాభంలో తేడా ఉంటుందా ఆటోమేటిక్ తేడా ఉంటుంది మన రేట్లు మన తక్కువ రేట్లు ఉంటాయి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి అంటే మీకు ఆ స్థాయిలో మీకు కూడా లాభం ఎక్కువ వస్తుంది రాదు మనకి ఎక్స్పోర్ట్ ఆ విధంగా ఇవ్వడు కదా మనకి రేటు నిర్ణయించే మన ప్రొడక్షన్ తీసుకుంటాడు దాని మీదనే అతను లాభం వేసుకుని మళ్ళీ మార్కెటింగ్ చేస్తాడు అంటే కొన్ని ఉత్పాదనల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని ఉంటుంది అంటే ఆయా దేశాలకు ఉండేటువంటి నిబంధనల్ని నాణ్యత యొక్క ప్రమాణాన్ని బట్టి తయారు చేస్తారు మీ దగ్గర కూడా వస్త్రాలు అలా ఉంటుందా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వేరు ఇక్కడ లోకల్ మార్కెట్కి వేరు అని ఉంటుందా రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు మేము చేసేదంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేసాము ఇప్పుడు సుమారుగా ఈ వృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలు హ్యాండ్లూమ్స్ కానీ పవర్లూమ్స్ కానీ కొన్ని వేలల్లో ఉంటాయండి వేలలో ఉంటాయి మరి ఆ కుటుంబాలు భవిష్యత్తులో కూడా జీవనోపాధి పొందడానికి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం పక్షాన కానీ లేదా మీ సంస్థల పక్షాన కానీ వ్యక్తి స్థాయిలో కానీ జరుగుతున్నాయా ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఇట్లా ఈ విధంగా సెంటర్లు ఆల్ ఇండియా లెవెల్ ఉన్నాయి హ్యాండ్లూమ్ వీవర్స్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో డైయింగ్ నేర్పిస్తారు వీవింగ్ నేర్పిస్తారు తర్వాత కాంజీవరం చీరలు తయారు చేసే విధంగా నేర్పుతారు కోటా చీరలను చేర్పిస్తారు అన్ని రకాలుగా ఆ హ్యాండ్లూమ్కి సంబంధించినవి వాళ్ళ రకాలన్నీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కానీ లేదా మహాత్మా గాంధీ గుర్తురా కానీ ఒక ఖాదీ గుర్తొస్తుంది అంటే ఆ చెరక నూలు వడకటం మీరు ఎలా ఫీల్ అవుతారు అది తెలియగానే ఈ చేనేతకు ఇంత డిమాండ్ రావటానికి కూడా స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు ఈ చేనేత ఉద్యమాన్ని తీసుకొని పోరాడినందుకే ఈ మన ఇప్పుడు చేనేత ఇంత విలువ రావటము చేనేత మీద అందరూ ఆదరించటము ఆ విధంగానే గవర్నమెంట్ కూడా చేనేత రంగాన్ని ఒక విధంగా మంచి ఆలోచనతోటి దాన్ని డిమాండ్ తీసుకురావటానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా చేయటం వల్లే చేనేత ఇంత అభివృద్ధి రావటానికి కారణాలు అంటే జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో చేనేతలకి ఖాదీకి పేరు రావడానికి మహాత్మా గాంధీ గారు ప్రధాన కారకుల్లో ఒకరు గాంధీ గారికి మనం ప్రణామాలు అర్పించాలి మీరు విదేశీ పర్యటనలు చేశారా సింగపూర్ చేశాను స్వీడన్ పోయాను మలేషియా పోయాను ఇంకా చాలా దేశాలు పోయాను అన్ని దేశాలలో లూమ్ తీసుకుపోయి ఆ లూమ్ అక్కడ ప్రొడక్షన్ చేసి ఆ వాళ్ళకు ఆ చేసిన ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకు కావాలంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆ లూమ్స్ కూడా కావాలంటే ఆ లూమ్ కూడా తయారు చేసిన లూమ్ కూడా వాళ్ళకు ఇచ్చి రావటం జరిగింది అంటే ఆ దేశాల్లో లేనిది ఇది నా భారతదేశపు కళ అని మీరు గర్వంగా అక్కడ ప్రదర్శించారు ప్రదర్శించాం మీరు ఎట్లా ఫీల్ అయినారు అప్పుడు అన్ని దేశాలు తిరిగినప్పుడు అది అంతులేని సంతోషం మన చేనేతని మనం ఇంత ఆదరిస్తున్నారు అనేది గర్వంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు అనసూయమ్మ గారి సహకారం ఎలా ఉంది మీ అభివృద్ధిలో మొత్తం ఆమె లేనిదే నేను చేయలేను ఆమె తోటే నేను చేశాను ఇద్దరం కలిసి స్టార్టింగ్ నుంచి ఆరను బ్లీచింగ్ కానీ టై అండ్ అయ్యి కానీ కండలు తుట్టేద కానీ సర్లు చేయటం కానీ అన్ని రకాల మేమిద్దరం కలిసే చేసేవాళ్ళం ఉద్యోగం చేస్తే భర్త ఒక కార్యాలయంలో భార్య ఒక కార్యాలయం చేయవచ్చు లేదా వేరే వేరే బిజినెస్ కూడా వేరే ఉంది కానీ ఇది చేనేత అనేది దంపతులు కలిసి చేసే ఒక యజ్ఞం లాంటిది అవును అది లేకపోతే చేయలేము బాగుందండి మరి ఈ కళను వారసత్వంగా మీరు ఎవరికి అందిస్తున్నారు మా వీవర్స్ అందరికి కూడా నేను చేనేత కలాను అంటే మేము చేసిన దాంట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిన తేలివరు మాలు తయారు చేశాను అక్కడి నుంచి డబలి ఎక్కతు స్పన్సులకి చేశాను తర్వాత కథాన్సులకి చేశాను ఆ దాంట్లో కాంజవరం చీరలు కోట చీరలు తయారు చేశాను కాది చీరలు తయారు చేశాను తర్వాత ఉప్పాడ చీరలు తయారు చేశాను అన్నీ కూడా కొత్త ఫ్యాషన్ రకాలే తయారు చేశాను ఏది కూడా నేను చేయను అనేది కాకుండా ఏదైనా కష్టపడి దాన్ని సాధించి కొత్త పేరెట్ని కంజిమారు అందియాలి దాన్ని వాడితే మాకు వచ్చే సంతోషం డబ్బుల కంటే విలువైన సంతోషం అది అదే చేయాలన్న సంతోషం అదే రకంగా ఇప్పుడు కాంజిమూర చీరలు కట్టుకుంటే కూర్చుంటే లేస్తే మడతలు వస్తాయి ఇప్పుడు చేసిన కొత్త రకము ఫోల్డ్ రాదు ఎన్నిసార్లు కూర్చో ఎన్నిసార్లు ఆ స్మూత్నెస్ గల చీరలు కూడా ఇప్పుడు ఉత్పత్తులు తయారు చేస్తున్నాం అంటే ఇదంతా కేవలం శ్రమే కాకుండా కళ చాలా ఉంది సృజనాత్మకత ఉంది కళని దాంట్లో మెలుకోవలు చాలా మెలుకవలు ఉంటాయి అది మనం మాటల్లో చెప్పలేము అది చేతుల్లో అయితేనే చూపెలుతాము అది అంత కొత్త రకాలు చేయటమే నా ఇష్టం మీకు జరిగిన సన్మానాలు మీ గుర్తింపు మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి ఒకసారి అది ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని గౌరవించే విధము కానీ ఆ చేనేత గురించి మాట్లాడే విధానం కానీ నా జీవితంలో మర్చిపోని సంతోషాన్ని అందించింది మా మిస్సెస్ కూడా ఆ సంతోషపడింది మా ఫాదర్ ఉంటే ఎంత సంతోషపడేవాడు అనేది నాకు చెప్పలేని విధం ఉంది మా ఫాదర్ మా మదర్ కూడా మా మదర్ను కూడా నేను రాష్ట్రపతి భవన్లకు నా సన్మానం చేసేటప్పుడు తీసుకుపోయాను మా మదర్ చాలా సంతోషపడింది రాష్ట్రపతి భవన్లో మహామహులందరూ ఉన్నప్పుడు మీరు అవార్డు అందుకుంటుంటే మీ అమ్మ మా మిస్సెస్ మా బ్రదరు మా సన్ను కూడా తీసుకెళ్లాను మామూలుగా అయితే ఇద్దరికే పర్మిషన్ ఇస్తారు కానీ నాకు నలుగురు పర్మిషన్ ఇస్తే నలుగురు మేము పోయి అవార్డు తీసుకోవడం దాన్ని నాకు అది ఎప్పుడు మర్చిపోని సంతోషం అది చాలా బాగుందండి ఇప్పుడు యువత ముందుకు వస్తున్నారా ఈ చేనేత కళ నేర్చుకోవడానికి నేను ఒక సజెషను చెప్తాను గవర్నమెంట్కు నేను మునుము గారు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా మన గవర్నమెంట్కు ఈ మెసేజ్ వెళ్తే వాళ్ళు ఆలోచిస్తారేమనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది చేనేత రంగాన్ని ముందు ముందు బాగా వందలేండ్లు నడవాలంటే దీనికి ఒక కార్పొరేషన్ అనేది పెట్టాలి ఆ కార్పొరేషన్ ఒక్కసారి దానికి స్పెండ్ చేసేసార్లు అదే రన్నింగ్ అయిపోతుంది కార్పొరేషన్ ద్వారానే మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారానే సేల్ కార్పొరేషన్ ద్వారానే శిక్షణ కార్పొరేషన్ దాన్నే ఆర్డర్స్ కార్పొరేషన్ దాన్నే డిజైన్స్ కస్టమర్స్కి ఏం కోరుకుంటున్నారనే విధంగా చేసి నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ మార్కెటింగ్ చేసి విపరీతమైన డిమాండ్ ఉంటుంది వీవర్స్ ఇప్పుడు ముందు ఉన్న తరం వారు కూడా వాళ్ళు ఈ దాంట్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే దీనికి ఇంత డిమాండ్ ఉంది ఉన్నప్పుడు మనకు కూడా మనకు గిట్టుబాటు అయితే మనకు నిండా అన్నం దొరుకుతుంది అనే విధంగా వాళ్ళకి ఉన్నప్పుడే వాళ్ళు దీంట్లో రాగలుగుతారు కార్పొరేషన్ పెట్టినప్పుడే జరుగుతుంది మళ్ళీ ఒకసారి బడ్జెట్లు పెట్టి దీన్ని కార్పొరేషన్ స్టార్ట్ చేస్తే అంటే ఆ కార్పొరేషన్ సంపాదించిన డబ్బుతో భవిష్యత్ కార్యక్రమాలు కార్పొరేషన్ నిర్వహించుకుంటే దానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు కార్పొరేషన్ చేయటం వల్ల మంచి జరుగుతుంది అనే ఉద్దేశం నాకు అండర్ నాకు నమ్మకం ఉంది చేయాలనే ఉద్దేశము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం నాకు ఉంది వీ తను ఏం డిజైన్ చేయాలని తనకు తెలియదు ఏదో ఒకటి చేస్తాడు అది మార్కెట్లో వాడు కొనడు కొన్నప్పుడు ఏదో రేట్ అమ్ముతాడు అది గిట్టుబాటు కాదు అప్పుడు ఏమైతే వాళ్ళకి ఇన్కమే రాదు అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటుంది అంటే వినియోగదారు యొక్క అభిరుచిని బట్టి మార్కెట్లో ఇప్పుడు ఏ ట్రెండ్ ఏది ఎక్కువగా నడుస్తుందో కనుక్కొని మీలాంటి కళాకారులు చెప్తే వాళ్ళ అవసరానికి తగినట్టుగా మీరు తయారు చేసిస్తారు మేము చేస్తున్నాము కానీ అది మేము మా వంత వరకే చేయగలుగుతాము మిగతా అంతా కూడా అందరి వీవర్లకు ఆ పని కలిపియ్యాలంటే కార్పొరేషనే ఒక్కటే మార్గం ఒక మాట చెప్పండి ఇప్పుడు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళందరూ ఏదో చిన్నదో పెద్దదో ప్రైవేటో ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కావాలని కోరుతారు కానీ ఇలా వంశ పారంపర్యంగా వచ్చిన కళ చాలా కళారూపాలు ఉన్నాయి చేతి వృత్తులు ఉన్నాయి వాటికి అంత ఆదరణ లేదు అన్న మాట వినిపిస్తుంది ఈ చేనేత విషయంలో మీరు ఏమంటారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే వాళ్ళకి దాంట్లో గిట్టుబాటు రేట్ రావాలి వాళ్ళకి మినిమం యాభై వేలు నలభై వేలు వచ్చే విధంగా రావాలి తను ఓన్గా చేసినట్టే ఆ విధంగా రాదు యాభై వేలు కాదు లక్ష రూపాయలు కూడా రావాలి అనే విధంగా మన ప్రొడక్షన్ మేము అట్లా తయారు చేస్తున్నాము అదే విధంగా మన గవర్నమెంట్ అది తీసుకొని అమెరికాలో ఏవి సేల్ అవుతాయి అదంతా తెలుసుకొని అడ్వాన్స్ చేసినప్పుడే వాళ్ళకి కావాల్సిన కలర్స్ అమెరికాకు కలర్స్ కావాలి రష్యన్కి వేరే కలర్స్ కావాలి సింగపూర్కి వేరే కలర్స్ కావాలి వాళ్ళకి ఏవి కలర్స్ కోరుతున్నారు అనేది ఈ వీవర్కి తెలియదు గవర్నమెంట్ తీసుకొని చేసినట్టయితే ఇది ఎప్పుడు వందల సంవత్సరాలు నాడవడానికి దీనికి భవిష్యత్తు ఉంది అనేది మాత నేను గట్టిగా చెప్పగలుగుతాను మీరు దాదాపు యాభై ఐదేళ్ళుగా ఈ రంగంలో ఉన్నారు ఇప్పటికీ అంటే మీ కళ ఇచ్చిన బలం వల్ల మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు వ్యాపార రంగంలో కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధించే ఉంటారు ఆర్థికంగా మంచి సాధించాను అటు పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది స్వీడన్ మలేషియా సింగపూర్ లాగా దేశాలు తిరిగారు మీరు గర్వంగా ఉన్నారు మీలాగే ఇతరులందరూ గర్వంగా ఉండాలంటే ఏం చేయాలి ఇదొక్కటే మార్గం నేను కష్టపడ్డానంటే అది చెప్తే తీరేది కాదు ఆ విధంగా కష్టపడ్డాను అంత పట్టుదల ప్రతి యాభై ఏళ్లలో ఎన్నాళ్ళు కష్టపడ్డారు ఎప్పటి నుంచి మీరు నాటిన చెట్టు ఫలాలు ఆస్వాదించడం ప్రారంభించారు నేను పదమూడు ఏజ్ వయసు నుంచి కష్టపడితే ఒక సాయికి రావాలంటే కనీసం ముప్పై ఏళ్ళు పట్టింది నాకు అంటే దాదాపు నలభై మూడవ ఏట మీకు సంతృప్తి ప్రారంభమైంది ప్రారంభమైంది ఆ ముప్పై ఏళ్ళు శ్రమను భరించే ఓపిక ఇవాళ తరంకు లేదు 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 ఇప్పటి వాళ్ళకు లేదు సాధ్యం కాదు కూడా ఎంత బాగుందంటే మీ వృత్తిని మీరు ఎంత పవిత్రంగా ప్రేమిస్తున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో తెలుస్తుంది ఈ చేనేత గురించి అంటే మీ విజయ గాథ మీ సక్సెస్ స్టోరీ విని మరి అందరూ స్ఫూర్తి పొందుతారు అని అండి ఆకాశవాణి డైరెక్టర్ ఉదయశంకర్ గారు దక్షిణమూర్తి గారు వింటున్న శ్రోతలందరికీ నా యొక్క నమస్కారం ఇంతవరకు మీరు చేనేత రంగంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత గజం అంజయ్ గారితో పరిచయం విన్నారు నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ది శ్రీ జాజుల ప్రభాకర్ పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ రేపు సాహిత్య రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి గారితో పరిచయం వింటారు